బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. టెక్నాలజీ పెరిగింది, చేతుల్లోకి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్ లాంటి ఎన్నో గ్యాడ్జెట్స్ అయితే అందుబాటులోకి వచ్చి మనుషులను చాలా లేజినెస్ అయితే చేశాయి. సో ఇలాంటి ఫోన్స్ని, ల్యాప్టాప్స్ వాడడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, వాళ్ళని లైఫ్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, మైండ్ పవర్ అధినేత అయినటువంటి మూగి శ్రీనివాసరావు గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. అసలు ప్రజెంట్ జనరేషన్లో టెక్నాలజీ పెరగడం వల్ల మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఇటుపక్క చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరు కూడా ఎవరు చూసినా సరే మొబైల్స్ చేతిలో ఉండాల్సిందే వాళ్ళు నిద్రపోయే సమయం వరకు. అలాంటి వాళ్ళకి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది సార్? ఇది చాలా చాలా విలువైనటువంటి టాపిక్గా నేను భావిస్తున్నాను. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉందా? మీరు ఎక్కువసేపు మొబైల్ని చూస్తున్నారా? మీ యొక్క స్క్రీన్ టైం రోజులో అరగంట కంటే ఎక్కువగా ఉందా? మీకు సెక్స్ సమస్యలు రావడానికి 100% అవకాశం ఉంది. మీ స్క్రీన్ టైమింగ్ రోజుకి అరగంట నుంచి గంట వరకు చేస్తున్నారా? భవిష్యత్తులో మీరు మానసిక సమస్యలతో పోరాటం చేయాల్సి వస్తుంది. మీరు మీ యొక్క స్క్రీన్ టైమ్ యూట్యూబ్లో కానీ, లేదంటే రీల్స్ రూపంలో కానీ, లేదంటే ఇతర ఛానల్స్ రూపంలో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కువ సమయం గడుపుతున్నారా? మీ యొక్క జ్ఞాపక శక్తి తరిగిపోతుందని తెలుసుకోండి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నవి 100% సర్వే రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు మొబైల్ ఫోన్ని ఎలా వాడాలి అంటే, ఒక కత్తిని పట్టుకొని, పదునైనటువంటి కత్తిని పట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఒక నాగుపామును పట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో, లేదంటే మీరు మెట్లెక్కేటప్పుడు ఇరువైపులా గోడ లేని, భద్రత లేని మెట్లెక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో, మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎవరైతే మొబైల్ ఫోన్తో ఎక్కువగా ఉంటున్నారో వీరికి కంటి సమస్యలు వస్తున్నాయి. ఎవరైతే స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుందో వీరు దాంపత్య జీవితంలో సమస్యలు వస్తున్నాయి. ఎవరైతే ఎక్కువ సమయం సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా రాత్రులు పడుకోవలసిన టైంలో రాత్రులు డ్యూటీలు చేస్తున్నారో వారందరికీ కూడా 90% మందికి ఈరోజు సెక్స్ సమస్యలు వస్తున్నాయి. ఎవరైతే ఎక్కువగా డిప్రెషన్ గురవుతున్నారో వారు ఎక్కువగా మొబైల్కి అడిక్ట్ అయిపోయిన వారిని తస్మాత్ జాగ్రత్తగా చూసుకోండి. కానీ జీవితంలో మొబైల్ కూడా అవసరమే కాబట్టి, ఎంత అవసరం, ఎప్పుడు అవసరం, ఎలా అవసరం తెలుసుకోవాలి. కేవలం మీ కాల్స్ని ఇన్కమింగ్గాను, అవుట్గోయింగ్గాను, లేదంటే ఏదైతే ఒక గంటకో రెండు గంటలకు ఒక్కసారి మీరు చూసి ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చాయో వాటిని చూసి మరలా కొంత దూరంగా పెట్టుకోవాలి. ఎవరైతే వారి పడక గదిలో మొబైల్ ఫోన్ను పెట్టుకుంటున్నారో వారికి అనేకమైనటువంటి హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి, మానసికమైన సమస్యలు వస్తున్నాయి, చాలా రకాలైనటువంటి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే, మీ స్క్రీన్ టైంని తగ్గించుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు కళ్ళజోడు లేకుండా ఉంటుంది. మీ స్క్రీన్ టైం కానీ మీరు కానీ తగ్గించుకున్నట్లయితే మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ స్క్రీన్ టైం కానీ తగ్గించుకున్నట్లయితే మీ పిల్లలు బాగుపడతారు. సార్ ఇప్పుడు మొబైల్స్ అంటే మనిషి జీవితంలో ఒక యంత్రంగా మొబైల్ అయితే మారింది సార్, ఒక పార్ట్ అయిపోయింది మొబైల్ మనిషి జీవితంలో. అలాంటి మొబైల్ని దూరం చేసుకోవాలంటే చాలామందికి కొంచెం కష్టమైన పనే. అలాంటి కష్టమైన పని దూరం చేసుకోవాలంటే ఎలాంటి చిట్కాలు ఉంటుంది సార్? మీకు ఆహారం అవసరం. ఆహారం అవసరం అనుకుని రోజంతా తింటున్నారా? మీకు నిద్ర అవసరం, రోజంతా పడుకుంటున్నారా? అవును సార్. మీకు కాలకృత్యాలు అవసరం, రోజల్లా చేస్తున్నారా? లేదు కదా. అలానే మొబైల్ అవసరమే తప్ప అత్యవసరం కాదు. మొబైల్ ఫోను అవసరమే తప్ప అత్యవసరము కాదు. మీరు మీ యొక్క కెరియర్కి, మీ యొక్క అవసరాలకి ఎంతవరకు ఎలా వాడుకోవాలో తెలుసుకుని వాడుకుంటే మొబైల్ ఫోన్ మీకు అద్భుతాలను చేస్తుంది. మొబైల్ ఫోన్ మీకు చాలా అవసరాలు తీరుస్తుంది. మొబైల్ ఫోన్ చాలా రకాలుగా మీకు సహకరిస్తుంది, సహాయపడుతుంది. కానీ మీరు దాన్ని వ్యసనంగా భావించి, అవసరమైనవి అనవసరమైనవి కలిపిది మీరు తింటే శరీరం ఏ విధంగా అయితే పాడైపోతుందో, అవసరమైనవి అనవసరమైనవి రీల్స్ కానీ, అవసరమైనవి అనవసరమైనటువంటి ఛానల్స్ కానీ, అవసరమైనవి అనవసరమైనటువంటి న్యూస్ని కానీ, అవసరమైనవి అనవసరమైనటువంటి ఇతర ఫేస్బుక్లు వీడియోలు కానీ మీరు చూసినట్లయితే మీ మైండ్ కంప్లీట్గా ఒక డస్ట్బిన్లో తయారవుతుంది. కాబట్టి ఏంటంటే,
అది మొబైల్ అవనప్పటికీ టీవీ అయినప్పటికీ ఏదైనా సరే భగవద్గీతలో మాట చెప్పారు మధ్య మార్గం అని. మనం ఎంతవరకు అవసరము ఎలా అవసరమని తెలుసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ మనకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మొబైలే జీవితంగా బ్రతికినట్లయితే మీ జీవితం నాశనం అయిపోతుంది. సార్ ఇందాక కూడా మీరు ఒక మంచి క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది సార్, మనిషి జీవితంలో మొబైల్ ఒక వ్యసనంగా మారింది అని మీరు చెప్పడం జరిగింది. సో ఇలా వ్యసనంగా మారింది, దాని నుంచి బయటకు రావాలంటే కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం లేదంటే ఏదైనా ఎక్స్ట్రా వర్క్స్ చేస్తే వాటికి దూరం అయ్యే అవకాశం ఉన్నాయి సార్. మెయిన్లీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే మొబైల్ని అవాయిడ్ చేసే పరిస్థితి వస్తుందా సార్? పెద్దల విషయాన్ని కాసేపు పక్కన పెడితే పిల్లలు బాగుపడాలనుకున్నట్లయితే, మీ పిల్లలు బాగుపడాలనుకున్నట్లయితే మీరు మొట్టమొదట మొబైల్కి కాస్త దూరంగా ఉండండి. అంటే ఒక సామెత ఉంది ఏంటంటే, తల్లి తండ్రి నిరంతరము మొబైల్లో అడిక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. కాబట్టి ఏంటంటే మీరు తల్లిదండ్రులుగా మీ మొబైల్ ఫోన్కి దూరంగా ఉండి పుస్తకాలు చదవడం ప్రారంభించండి. యాంత్రికమైన జీవితం నుంచి నిజమైనటువంటి పనులు చేయడానికి ప్రారంభించండి. మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, పనులు చేయడానికి ప్రయత్నం చేయండి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్యామిలీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవసరాల కోసం చర్చించడం మొదలు పెట్టండి. పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాలని పెంపొందించుకోవడం కోసం చర్చించడం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే మీ మొబైల్కి, మీ గ్యాడ్జెట్స్కి, మీ ఎలక్ట్రానిక్ గూడ్స్కి దూరంగా ఉంటారో ఆటోమేటిక్గా మీ రాబోయే నెక్స్ట్ తరం కూడా, మీ పిల్లలు కూడా మీలాగే మంచిగా తయారవుతారని తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు పిల్లల కోసం మీరు చెప్పడం మొదలెట్టారు. సో పిల్లలకి ఇప్పుడు ఫోన్ ఇస్తే దాంట్లోని రకరకాల గేమ్స్ ఆడి దానికి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతుంటారు. ఆ గేమ్స్కి సంబంధించిన విజువల్స్ కానీ లేదంటే ఆ గేమ్స్లో ఉన్న ఫైట్ సీన్స్ కానీ ఎక్కువగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఛార్జింగ్ అయిపోయి ఛార్జింగ్ పెట్టి మరి వాళ్ళు కంటి నిరంతరం ఇంకా ఫోనే, చదువుని కూడా పక్కన పెడుతుంటారు. అలా గేమ్కి ఎడిక్ట్ అయిన పిల్లల్ని మీలాంటి మానసిక నిపుణుల దగ్గర తీసుకొస్తే వాళ్ళకి మీరు ఇచ్చిన థెరపీ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు మళ్ళీ ఒక మళ్ళీ నార్మల్గా అయ్యే స్టేజ్ ఉందా సార్? మీ దగ్గర కరెంట్ కేసులు ఎప్పుడైనా వచ్చాయా సార్? ఈ మధ్య ఒక రీలు వైరల్ అవుతుంది, ఏరా నువ్వు ఆటలాడుకోవా అంటే అమ్మ సెల్లవ్ లేదు అనుకుని ఒక ఎమ్మెల్యే పేరు చెప్పకూడదు, ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఏరా ఆటలాడుకోవట్లేదు అంటే అమ్మ సెల్లవ్ లేదు అంటాడు. సెల్ ఫోన్లో కాదురా ఆటలాడుకోవడం, నువ్వు నిజంగా గేమ్స్ ఆడుకోవాలి నాన్న అని అంటారు. ఇది చెప్పడానికి రీల్ అయినప్పటికీ కూడా దీంట్లో నిజంగా చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంది. మీరు మొబైల్ ఫోన్లో ఆటలు ఆడించడం లేదంటే వీడియో గేమ్స్ ఆడించడం లేదంటే మీ టీవీల్లో రకరకాల గ్యాడ్జెట్స్ కొనేసి ఎప్పుడైతే మీరు ఇలాంటి గేమ్స్ ఆడించడం ప్రారంభిస్తారో తల్లిదండ్రులు, భవిష్యత్తులో మీ పిల్లలు చాలా వైలెంట్గా ప్రవర్తిస్తారు, రాక్షసులుగా తయారవుతారు, కోపిస్టులుగా మారుతారు, సెల్ఫ్ హార్మింగ్ పర్సనాలిటీగా తయారవుతారు, హత్యలు చేయడానికి కూడా ముందుకొస్తారు. సెల్ఫ్ హార్మింగ్ నేచర్ అనేది చాలా డేంజర్. మనం ఎప్పుడూ కూడా ఏంటంటే ఎప్పుడైతే ఆట వస్తువులు ఇవ్వడం ప్రారంభించామో నిజమైన ఆటలకు దూరం అయిపోతున్నామో వీరు మానసికంగా ఎదగలేరు. మీ పిల్లలు బాగుండాలంటే మొబైల్ ఫోన్స్లో ఆటలాడించడం కాదండి, గ్రౌండ్స్లో ఆడించండి. మీ పిల్లలు బాగుండాలంటే గేమ్స్ అనేవి మీ టీవీల్లోనో లేదంటే వీడియో ఫోనుల్లో కాకుండా వారికి ఆడుకునే ప్రదేశాలను క్రియేట్ చేయించండి, ఆడుకునే పిల్లల్ని సమకూర్చండి, అవసరమైతే మీరు వారితో ఆడడానికి ప్రయత్నం చేయండి. చాలామంది తల్లులు ఏంటంటే ఇంట్లో భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులు చేసుకోవడానికి మొబైల్ ఫోన్ ఏం చేస్తారంటే పిల్లలకి ఇచ్చేస్తున్నారు. అవును సార్. తల్లులు గుర్తు పెట్టుకోండి, మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. మీ పిల్లలు బాగుండాలంటే మీ పిల్లల చేతిలో ఉండాల్సింది ఫోన్ కాదు, పుస్తకం. మీ పిల్లలు బాగుండాలంటే మీ పిల్లల చేతిలో ఉండాల్సింది ఫోన్ కాదు, పెన్ను, పెన్సిల్. లేదనుకున్నట్లయితే మీరు కొంత సమయం వారితో గడపండి. లేదనుకుంటే ఇంకొక మనిషినైనా, పని మనుషులను లేదంటే మీ మనుషులను వేరొక మనుషులను ఎవరినో అక్కడ కేటాయించినట్లయితే మీ పిల్లలు వారితో మాట్లాడుతారు, వారి అభిప్రాయాలు తెలియజేస్తారు, ఖచ్చితంగా మీ పిల్లలు బాగుపడతారు. సార్ థ్యాంక్ యూ సార్. అసలు ఇన్నాళ్ళు కూడా మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది సార్, చేతి వేళ్ళు 5 ఎలాగున్నాయో మొబైల్ ఫోన్ కూడా 6 వేలు కింద తయారైపోయింది సార్. అలాంటి వాళ్ళకి ఫోన్కి ఉండడం వల్ల ఎలాంటి
నష్టాలు జరుగుతాయి అనేది అయితే మాకు చాలా చక్కగా వివరించారు సార్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా మీరైతే చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో ఇది ఇట్లా పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొబైల్స్ ప్రతి మనిషిలోనూ కూడా ఒక భాగమైన ఈ మొబైల్స్ ని అవాయిడ్ చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి ఫోన్ ని మనం తరచూ ఎక్కువ వాడడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఇలాంటి ఫోన్స్ ఎక్కువగా వాడి గేమ్స్ కి ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళలో ఎలాంటి మానసిక రోగానికి గురవుతారు అనే విషయాలు అయితే మాత్రం ఒక మానసిక వైద్య నిపుణులు అయినటువంటి మూవీ శ్రీనివాసరావు గారు అయితే చాలా చక్కగా అయితే చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ విశాఖపట్నం.